గౌడ నాయకుల సంతాప సభ ఘనంగా నివాళులు. ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బైరు మల్లయ్య గౌడ్, గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండి నర్సా గౌడ్, గౌడ ఉద్యోగుల సంఘం నాయకుడు తండు రాములు గౌడ్ సంతాప సభను బుధవారం జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ హాస్టల్లో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అగ్రవర్ణ నాయకుల పేరు మీద పార్కులు, విగ్రహాలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులను విస్మరిస్తుందన్నారు. పివి నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసిన పాలకులు జ్యోతిరావు పూలే, సర్దార్ సర్వాయి పాపన్నలకు కూడా ఇవ్వాలని అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తుందన్నారు. నల్గొండ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు తెలంగాణ భూమి ముక్తి విముక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం, ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం జీవితాంతం పోరాడి అటువంటి గొప్ప నాయకులు బైరు మల్లయ్య గౌడ్ గారు. అదేవిధంగా జీవితాంతం గీత కార్పొరేషన్ చైర్మన్గా, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా గౌడ జన హక్కుల గురించి పోరాడినటువంటి కీర్తిశేషులు బండి నర్సాగౌడ్ గారు, గౌడ ఉద్యోగులను ఏకం చేస్తూ సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నటువంటి జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు తండు రాములు గౌడ్ గారి సంతాప సభను ఈ నల్గొండ గౌడ హాస్టల్ కేంద్రంలో నిర్వహించడం జరిగింది. వారికి బీసీ యావత్తు బీసీల తరఫున, అదేవిధంగా గౌడ సంఘం తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. తెలంగాణ రైతాంగ 4000 మంది తమ రక్తాన్ని చిందిస్తే మొదటి రజాకార్ల గుండాలకు, మొదటి తూటాకు తమ రక్తాన్ని చిందించినటువంటి దొడ్డి కుమరయ్య, విష్ణూరు దొరల మీద యుద్ధం చేసినటువంటి చాక లైలమ్మ, అదేవిధంగా బైరు మల్లయ్య గౌడ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒరిగినటువంటి ఇలా మొలిసినటువంటి బైరు మల్లయ్య గౌడ్, వీ నాయకుల బడుగు బలైన వర్గాల నాయకులకు ఎందుకు లేదు? మేము అడుగుతున్నాం, పివి నరసింహారావు దేశ ప్రధాని కావచ్చు, పివి నరసింహారావు గారు చనిపోయి ఇప్పటికీ 9 సంవత్సరాలు అయింది, 9 సంవత్సరాల గుర్తులేంది ఇప్పుడు పాలకులకు, దొరలకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రేమ పుట్టుకొచ్చింది. పివి నరసింహారావు గారి పేరు మీద సంవత్సరమంతా ఆయన జయంతి ఉత్సవాలు చేస్తారు. కరోనా కారణంగా ఇలా మేము 7-8 మంది ఈ కార్యక్రమం చేశాం, కానీ వేల మందితోటి పివి శత జయంతి ఉత్సవాలు చేస్తారు. జలగం వెంగళరావు పార్కు, ఎన్టీ రామారావు పార్కు, మర్రి చెన్నారెడ్డి పార్కు, మర్రి చెన్నారెడ్డి భవన్, కోట విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం, అగ్రకులాల పేర్ల మీద స్టేడియాలు, పార్కులు, వాళ్ళ పేరు మీద ప్రాజెక్టులు పెడతారు, కానీ బడుగు బలహీన వర్గాల బిడ్డల పేరు మీద మాత్రం ఒక్కటి కూడా చరిత్రలో నిలిచిపోయేటట్టు పేరు పెడతలేదు. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పారు. నేను అడుగుతున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మహాత్మా జ్యోతిబా పూలేకు ఎందుకు భారతరత్న ఇవ్వాలని చెప్పి మీరు తీర్మానం చేయరు? ఇవాళ ఓ బొమ్మగూరి ధర్మభుక్షంకు, సర్దార్ సర్వాయి పాపాన గురించి ఎందుకు తీర్మానం చేయరు? అంటే 0.5% ఉన్నోళ్ళ ఓట్ల కోసం, 5% ఉన్నోళ్ళ ఓట్ల కోసం ఇవాళ రాజకీయాలు చేస్తున్నది నడవదు అని చెప్పి సందనం గుర్తు చేస్తున్నా. బండి నరసగౌడు మాజీ గీతా కార్పొరేషన్ చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా బైరు మల్లయ్య గౌడు మాజీ గీతా కార్మిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, అదేవిధంగా తండురాములు గౌడ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ముగ్గురు ఎంఐఎంఏలు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోవడం వల్ల ఈరోజు జిల్లా తెలంగాణ గౌడ సంఘం శ్రద్ధాంజలి ఘటించి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ముగ్గురు కూడా గౌడ జాతి కొరకు, బీసీల అభివృద్ధి కొరకు, బీసీల చైతన్య కొరకు పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులని చెప్పి ఈ సందర్భంలో చెప్పక తప్పదు. ఎందుకంటే బైరుమల్ల మన ధర్మభిక్షం తర్వాత అంతటి వ్యక్తి మన బైరుమల్లయ్య గారు అని చెప్పి నల్గొండ జిల్లాలో పుట్టడం, తర్వాత గీతా కార్మికుల సంక్షేమం కొరకు పాటుపడడం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదేవిధంగా మరి తండ్రు రాములు కూడా గౌడ ఉద్యోగుల సంఘం ఆ కాలాన్ని 80 ఆ ప్రాంతాన్ని గౌడ ఉద్యోగుల సంఘం పెట్టి బైరాంజయ్య గారితో సహా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా బండి నరసాగౌడు ఇప్పటికి కూడా గౌడ తెలంగాణ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తూ మరి ప్రతి ఒక్క గీతా కార్మికులకి అందుబాటులో ఉంది. ఎటువంటి
మరి రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నదని పనిచేసినటువంటి ముగ్గురు మహానుభావులు వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ వారికి శ్రద్ధాంజలి. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్రేకంటి కాశయ్య గౌడ్, ఎరుకల శంకర్ గౌడ్, సుంగి మారయ్య గౌడ్, సురిగి వెంకటేశ్వర్లు గౌడ్, రేగట్టి సైదులు గౌడ్, జర్రిపోతల లింగయ్య గౌడ్, అంజయ్య గౌడ్, గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.